नमस्ते नेन मी एपी राव मी चूस्तुन्नारु मीकु इष्टमैन चैनल मीकु नच्चिन चैनल मी रैतु बिड्ड चैनल। प्रति गुरुवारं गुंटूरु जिल्ला क्रोसूरुलो पशुवुल संत जरुगुता उंटदंडि। ఫస్ట్ వీడియోలో మనం పెద్ద గేదెలు ముర్రా గేదెలు గ్రేటర్ ముర్రా గేదెల గురించి ఇచ్చాము, ఇది రెండో వీడియో అండి। దీంట్లో చిన్న గేదెలు లేక లోకల్ గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎలా ఉన్నాయనేది ఈరోజు వీడియో అన్నమాట। ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత ఇది తొలిసూరిది అని చెప్పి వీడు చెప్పడం జరిగింది। దీని కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి। సో ఇక్కడికి ఇంకా ఉన్నాయి చిన్న చిన్న గేదెలు అయితే చాలా వస్తాయి అన్నమాట। 25,000 కాడి నుంచే స్టార్టింగ్ ఉంటాయి। సో ఇంకా మంచి మంచి గేదెలు కూడా ఉన్నాయి, నేను తక్కువ రేట్లో ఉన్నాయి మేము కూడా చూపిస్తాను। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలన్నీ 25,000 నుంచి 35,000 వరకు రేట్లో ఉన్న గేదెలు అండి ఇవి। ఇవి రోజుకు వచ్చేసి 2 లీటర్ల నుండి 4 లీటర్ల వరకు, అంటే పూటకి లీటర్ల నుంచి 2 లీటర్లు పాలు ఇచ్చేవి గేదెలు అనేవి ఇక్కడ ఉండటం జరిగిందనమాట। ఇప్పుడు మనకి ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా 25,000 నుంచి 35,000 రూపాయల రేట్లో ఉన్న గేదెలండి। అలాగే పాల విషయం చూసుకున్నట్లయితే రోజుకు 2 లీటర్ల నుంచి రెండు పూటలు మీ కలిపి 2 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు అనేవి ఇక్కడ ఉన్నాయండి। అయితే ఇవి రేట్లు అన్నది మీరు ఫిక్స్డ్ రేట్లు ఏమి ఉండవు, మీరు ఇక్కడ చూసుకొని దాన్ని బట్టి మాట్లాడుకొని ఉండాల్సి ఉంటుంది। లోకల్ గేదెలు చిన్న చిన్న గేదెలు ఎవరైనా కావాలనుకుంటే 25,000 రూపాయల కాడి నుంచే ఇక్కడ దొరుకుతాయండి। సో దాని నుంచి ఇంకా పెద్ద పెద్ద గేదెలు కూడా మంచి మంచి గేదెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను చూపిస్తాను। అవి కూడా ఈ వారం అయితే మాత్రం పర్లేదండి, రేట్లు అనేవి కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి। మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు। ఇది గుంటూరు జిల్లా క్రోసూరు గ్రామము, క్రోసూరు మండలం। ఇక ప్రతి గురువారం అనేది ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది, ఇక్కడైతే రీజనబుల్ రేట్లో ఉంటాయండి ఇవి వచ్చేసి। ఇది ఒక ఇక్కడ ఓన్లీ పాడి గేదెలు సూడి గేదెలే ఉంటాయి, ఇంకా ఎటువంటి గేదెలు ఉత్త గేదెలు లాంటివి ఏమి ఉండవండి, అది గమనించి ఇక్కడికి రావాల్సి ఉంటుంది। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె వచ్చేసి దీని కాస్ట్ 38,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి, ఇది తొలిసూది అని వీళ్ళు చెప్తూ ఉన్నారు। అలాగే ఇది రోజుకు 4 లీటర్లు రెండు చొప్పున 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది సూడిది। అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదండి, 38,000 అనేది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు, మీకు నచ్చితే రేట్ అనేది చూసి మాట్లాడుకోవచ్చు। సో ఇంకా ముందుకెళ్దాం, అక్కడ ఇంకా మంచి మంచి గేదెలు అనేది ఉన్నాయి, నేను చూపిస్తుంటాను, మా ఛానల్ ఫాలో అవుతుండండి। ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది, కొంతమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 35,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి, ఇది తొలిసూరు పట్టగా వీళ్ళు చెప్తూ ఉన్నారు। ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి లీటర్ చొప్పున, అంటే పొద్దునపూట లీటర్ సాయంత్రం లీటర్ 2 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారండి। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 38,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి, ఇది రెండో ఈత పట్టగా వీళ్ళు చెప్తూ ఉన్నారు। ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు। ఇక్కడ కనిపిస్తున్న ఇది గీత వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది రోజుకు 3 లీటర్ పాలు ఇస్తుందండి। ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 48,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఇది వచ్చేసి ఇప్పుడు 2 4 లీటర్లు పాలు ఇస్తుందండి, అది కొంచెం తరిపిది అనమాట। ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత వచ్చేసి దీని కాస్ట్ 35,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది తొలిసూరుది ఇనిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు, పాలైతే బాగా ఇస్తుందని చెప్పి చెప్తున్నారండి। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది 3 చొప్పున 6 లీటర్ పాలు ఇస్తుందండి। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె కూడా సేమ్ 45,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, బలం తక్కువ మీద ఉంది, అదే బలం కనుక ఉన్నట్లయితే మంచి రేట్ అనేది పలుకుతుందన్నమాట। సో ఎవరైతే ఇలాంటి బలం తక్కువ తీసుకొని వాళ్ళు మేపుకొని మంచి రేటుకైతే అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఇక్కడ మంచి మంచి గేదెలు అయితే దొరుకుతాయి, సో అలా కూడా మీరు కావాలని చూసుకోవచ్చు। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి, ఇది రోజుకు వచ్చేసి 4 చొప్పున 8 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కావాలంటే చూసుకోవచ్చు అని చెప్తున్నారండి। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 35,000 రూపాయలకి అయితే ఫైనల్కి ఇస్తాం, అందుకని తక్కువ ఇవ్వలేమని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి, ఇది వచ్చేసి 3 చొప్పున 6 లీటర్లు పాలకి ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది వచ్చేసి రోజుకు 7 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు। ఇవి ఈని కొంచెం ఎక్కువ రోజులు అయిన గేదెలు అండి, ఇవి తరిపి గేదెల కాకపోయినా 2 నెలలు 3 నెలలు అయిపోయిన గేదెలు అనమాట। ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 60,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి, ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, ఇది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చని చెప్పి చెప్తూ ఉన్నారండి, ఇవి రేట్ అనేవి ఫైనల్ రేట్లు ఏం కాదండి, మీకు నచ్చితే రేట్లు మాట్లాడుకోవచ్చు,
సో ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది రోజుకు 5 లీటర్ల పాలకి తీస్తుందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయలు. వీళ్ళు చెప్పడం అయితే 75,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి చెప్తున్నారు. దీని వచ్చేసి 55,000 రూపాయలకి అయితే అడుగుతున్నారు. బేరం అయితే ఇంకా జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. అది దాని గురించి మ్యాక్సిమం అలా ఉంటాయండి, కొంచెం మీరు అడిగేటప్పుడు చూసి అడగవలసి ఉంటుంది అనమాట. బేరం అనేది కొంచెం ఇది మార్కెట్ కాబట్టి రేట్ అనేది చెప్తూ ఉంటారండి, దాన్ని బట్టి మీరు అడిగి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతేకాని రేట్లు ఎక్కువ ఉన్నాయని అనుకోమాకండి. సో ఈ వారం కూడా రేట్లు అనేది రీజనబుల్ రేట్లు ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే ఎవరైతే ఫారం పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఈసారి ఎక్కువగా వస్తున్నారు ఇక్కడికి. అది ఒకటి మంచి విషయం, ఎందుకంటే ఇక్కడ మంచి రీజనబుల్ రేట్లు దొరుకుతున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు మాత్రం మీరు చూసుకోండి, ఎవరైతే వస్తున్నారో కొంచెం తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చూసుకోవటం మంచిది అనమాట. సో ఇంకా మంచి మంచివి ఉన్నాయి, ఇంకా ముందుకెళ్ళి ముందు ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ అనిపిస్తున్న రెండు కూడా స్టూడియో అండి. ఇవి వచ్చేసి రెండు కలిపి కూడా అమ్ముతామని చెప్తున్నారు. రెండు కలిపి 140,000 రూపాయల రేట్లు, అంటే ఒకటి 40,000 రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది ఫైనల్ రేట్ కాదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. దీంట్లో ఒకటి తొలిసూర్ది, రెండో ఈతలో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. రేట్ అనేది ఫైనల్ రేట్ కాదని చెప్పారండి. మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 70,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్ల పాలకి తీస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 68,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇది రోజుకి 5 చొప్పున 10 లీటర్ల పాలిస్తుందని చెప్పి చెప్తున్నారు. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకుందాం, ఇది ఫైనల్ రేట్ కాదు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. మీకు నచ్చితే రేట్ అనేది రీజనబుల్ రేట్లో మేము ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదైతే పొదుగు అయితే చాలా బాగుంది, మరి పాలైతే బాగా ఇస్తుందని చెప్తున్నారండి వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 65,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఇది రోజుకి 4 చొప్పున 8 లీటర్ పాలిస్తుందండి. రైతన్న ఛానల్ అనేది ఇక్కడ మన ఛానల్, ఇది కొత్త ఛానల్. దీంట్లో ఒంగోలు జాతి ఎద్దులు బండలాగుడు పందాలు ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో లైవ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే మంచి మంచి లైవ్లు మీరు చూసుకోవచ్చండి. ఓకేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి, ఇది తొలిసూరి గేదె అండి, దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చెప్పడం అయితే 60,000 దాకా చెప్పారు, 45,000కి అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అందుకే తక్కువ అయితే ఇవ్వలేమని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 70,000 రూపాయలు రేట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 70,000 కంటే తక్కువ అయితే ఇవ్వలేమని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇదైతే పాలు అయితే బాగా ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 75,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పారండి. ఇది రోజుకు వచ్చేసి 5 లీటర్ 10 లీటర్ పాలిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడదామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. పాలు అయితే గ్యారంటీడ్ అని చెప్తున్నారు. మీరు కావాలంటే పిండుకొని చూసుకోండి, మీకు నచ్చితే మాట్లాడదామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలు దీని కాస్ట్ వచ్చేసి 58,000 రూపాయల రేట్లు ఉన్నాయి చెప్తున్నారండి. ఇవైతే ఫైనల్ రేట్ అయితే కాదండి, ఇది వచ్చేసి ఇది కూడా 55,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్లు అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ మాట్లాడదామని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. మీకు కావాలంటే చూసుకోవచ్చు, ఇలాంటి కొంచెం బలం తక్కువ ఉన్నాయి తీసుకొని తక్కువ రేట్కి వస్తాయండి. ఇక్కడ కనిపిస్తుంది తొలిసూరు పట్టండి, దీని కాస్ట్ వచ్చేసి 45,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్తున్నారండి. నచ్చితే రేట్ మాట్లాడదామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె వచ్చేసి 60,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నది. ఇవన్నీ ఫైనల్ రేట్లు అయితే కాదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి చెప్తున్నారండి. ఇది బలం తక్కువగా ఉంది, ఇదే బలం మీద ఉంటే ఇంకా ఎక్కువ రేట్ అనేది పడుతుంది, కొంచెం తరిపిది లాంటిది అనమాట. సో ఇలాంటి తరిపి కావాలనుకున్నప్పుడు మాత్రం ఇదే ఎక్కువైతే రావండి, కొన్ని కొన్ని ఒక 4-5 అలా వస్తుంటాయి, దాన్ని బట్టి చూసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఒక 10 గేదెలు అయితే 10 గేదెలు అట్లా వస్తాయి అనమాట తరిపి, దాన్ని బట్టి మీరు చూసుకొని కావాలంటే తీసుకోవచ్చు. తరిపి గేదెలు కూడా కొన్ని కొంతమంది అడుగుతున్నారండి, తరిపి గేదెలు అయితే పర్లేదు, కొన్ని వస్తాయి ఇక్కడికి. ఇక్కడ కనిపిస్తుంది ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 55,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదండి, ఇది రోజుకి
8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. సో అయితే పాలు అయితే గ్యారెంటెడ్ అని ఏమి ఉండదండి, మనం చూసుకోవాల్సిందేనండి. సో ఓకేనండి, ఇది ఈరోజు చిన్న గీతలు లోకల్ గీతలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒక్కసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.